పదో తరగతి పిల్లలు చిన్న పిల్లల గుండెల్లో గుణపాలు దించి ఇయల రాజకీయాలు చేయాలనుకుంటున్నారు రాజకీయమే అయితే కులం లేకపోతే మతం లేకపోతే జిహెచ్ఎంసి ఎన్నికల ఆత్మహత్య ప్రయత్నాలు లేకపోతే టిఎస్పిఎస్సి లీకేజ్ విషయంలో మరి వాళ్ళ వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ టీచర్లు వాళ్ళకి అనుసంధానంగా పనిచేసే సంస్థలతో చేత ప్రచారం చేసి ఎందుకంటే నేరుగా ఎదుర్కొనే దమ్ము లేదు కదా అన్నిట్లలో నంబర్ 1 కేసీఆర్ కదా అగ్రికల్చర్ లో నంబర్ 1 కేసీఆర్ కదా రైతు బంధులో నంబర్ 1 దేశంలో కేసీఆర్ కదా 450 సంక్షేమ పథకాల్లో నంబర్ 1 కేసీఆర్ కదా ग्रीनर लो ग्रीन हरतहार नंबर 1 केसीआर कदा पल्ले प्रगति पट्टण प्रगति नंबर 1 केसीआर कदा अवार्डुलु अभी तेलंगाणके वस्तुन्नायी केन्द्र अधिकार पार्टी उन्नप्पटिकी अट्लांटि तरुणंलो गौरव मुख्यमंत्री केसीआर गारु महाराष्ट्र पोते महाराष्ट्र वरस पेट्टि मन कांदार लोहाल सभ चेस्ते लक्षलादि मंदि ప్రజలు వచ్చి జైనైనారు ఒక రాష్ట్రం గాని రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పార్టీలో లక్ష మంది ఒకే రోజు చేరడం జరిగింది మీరందరూ చూసారు అంటే ఈ ఆదరణ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ ప్రేమ అనుబంధం ప్రజలతో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి తెలంగాణ మోడల్ దేశమంతా ప్రజలంతా మెచ్చుకుంటూ ఉంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు ఒరిస్సాలో ఇటు కర్ణాటకలో ఇటు మహారాష్ట్రలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇయల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బదనాం చేద్దాం మేము చెప్తున్నాం కదా బీజేపీ అంటేనే బురద జల్ల పార్టీ బీజేపీ అంటేనే బుద్ధి జ్ఞానం లేని పార్టీ బీజేపీ అంటేనే బందిపోట్లు జేబు దొంగలు పాగలు గల పార్టీ ఇలా కొత్తగా ప్రశ్న పత్రాలు లీకేజ్ వరకు చేసింది మేమేమంటాం మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోండి మీకు దమ్ముంటే మొన్ననే మీకు 106 స్థానాల్లో 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ప్రజల వద్దకు వెళ్ళండి ప్రజల వద్ద మాట్లాడండి ఇట్లాంటి విషయాలు వదిలేసి గాలి కొదిలేసి మేము ఏం చెప్పినా చెల్తది హిట్లర్ కాలంలో గోబెల్స్ ప్రచారం ఎట్లా జరిగినాయో అవన్నీ చేస్తాం అధికారి కోసం అధికారం కోసం ఇన్ని అడ్డదారులు ఎందుకండి దేశంలో మీరే ఉన్నారు మీరు పీకింది ఏందండి అంత అనుపడు గల్ల బ్యాచ్ ఇది మోడీ నుంచి వరకు బండి సంజయ్ దాకా చదువుకున్నోడు ఎవరు దిక్కులేదు ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఇలా ఈ సందర్భంగా మరి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను స్పీకర్ గారు కూడా వెంటనే ఈ బండి సంజయ్ మీద అంటే విద్యార్థుల కుటుంబాలతో విద్యార్థుల పిల్లలతో అదే విధంగా టిఎస్పిఎస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలతో వాళ్ళ కుటుంబాలతో చెలగాటమాడుతున్న లక్షలాది మందితో చెలగాటమాడుతున్నటువంటి బండి సంజయ్ను వెంటనే మరి ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కర్త కర్మ క్రియ కథ స్క్రీన్ పే డైరెక్షన్ బండి సంజయ్ ఏ1 క్రిమినల్ బండి సంజయ్ కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి ఆయన మీద పిడి యాక్ట్ పెట్టాలి రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో ఈ లీకేజ్ ఏ విధంగా బీజేపీ ప్రవేశపెట్టి ప్రజలను విద్యార్థులను యువకులను నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తుందో దేశంలో ఇంకో ఏ రాష్ట్రంలో జరగకూడదంటే వీరిని చాలా కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది తిహార్ జైలుకు పంపవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అంటే ఇయ్యాల ఒకవేళ నిజంగా నేను సంబంధం లేకపోతే నేను అంటుగా మాకేం సంబంధం లేదన్న మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ ఫాలోయింగ్ ఎందుకు ఉంటుందండి 142 గ్రూపుల్లో 142 ఫోన్ల ద్వారా ఒక గంటలో అర్జెంటుగా అన్ని వాట్సాప్ గ్రూపులలో ఎందుకు ఈ మెసేజ్ని ప్రవేశపెట్టారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇంకా కఠినంగా ఒక ఈ బీజేపీ అంటేనే ఒక 1000 తలల పాము ఏ తల ఎట్లా ఎప్పుడు ఎక్కడ ఈ గ్రూపులో బండి సంజయ్ ఉన్నారు అరవింద్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా రాకేష్ రెడ్డి ఉన్నారు సునీల్ బన్సాల్ ఉన్నారు కీర్తి రెడ్డి గారు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకోండి మొత్తం బీజేపీ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ అమిత్ షా గారి అనుబంధ గ్రూపులు కూడా ఉన్నాయి కేంద్రంలోని ఎంపీల గ్రూపులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పంపించి మొత్తం ఫేస్బుక్ ట్విట్టర్ ఈ సోషల్ మీడియానే కదా వారికి ఉన్నది ఇంకేముంది అలా ఒకటే కదా ఆయుధం 100కు 100% నేను నీకు వాట్సాప్ పంపినా మీరు 10 మందికి వాట్సాప్ మన మీడియా గ్రూప్లో పంపిరంటే మీకు సంబంధం ఉన్నట్టే కదా అనేక మీడియా గ్రూపులలో పంపిరు మీకు కూడా వచ్చినాయి లేని విషయాలు ఉన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేయడం అందుకోసమే ఈ 1000 తలల నాగుపాము బీజేపీ పార్టీ ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా కాటు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నేనేమంటే ఈ బ్రోకర్ జోకర్ ప్రశ్న పత్రాల లీకేజ్ దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి వీళ్ళు ఎంతమంది అది ప్రశాంత్ కానీ ఇంకా టిఎస్పిఎస్సిలో రాజశేఖర్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ సూత్రధారులను పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వాళ్ళు అంటుండు అరే రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిరని చెప్పి మేధావి బీజేపీ మేధావులంతా వాళ్ళు క్వశ్చన్ చేశారు ప్రశ్న పత్రాల పేపర్ లీక్ చేసి అఫీషియల్గా ఆ ప్రశ్న పత్రాలు నీ వాట్సాప్కి వచ్చి నీ వాట్సాప్ నుంచి బీజేపీ గ్రూపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెడితే అరెస్ట్ చేయకపోతే ముద్దించుకుంటారు అవి
ఇంతమంది జీవితాలతో ఆడుకున్నటువంటి బండి సంజయ్ అని వీడు గతంలో అన్నాడు కదా, అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారు. అవి ఈ దొంగలు, దొంగలకు దొంగ, లంగలకు లంగ, లఫంగాలకు లఫంగ, లఫంగాలకు జాతీయ అధ్యక్షుడి బండి సంజయ్ గారు చదువురాని అనపడగాడు. కాబట్టి మేము ఒకటే అంటాను, ప్రజలు కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలో యువకులు నిరుద్యోగులు కూడా ఎదిరించాలా, ఎక్కడికక్కడ ఆపాలా, ఎక్కడికక్కడ ఆయన మీద మరి ఈ తప్పుడు పని చేసిన దానికి నేను శిక్షించాలా, ప్రజాక్షేత్రంలో కూడా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కుక్క బుద్ధి బొక్కతో తెలుస్తున్నట్టు ఈ బండి సంజయ్ గారి బుద్ధి పేపర్లతో తెలిసిపోయింది. అర్జెంటుగా అడ్డదారిగా అధికారంలోకి రావాలనుకుంటున్న బండి సంజయ్ కుక్క బుద్ధి బొక్కతో తెలిసినట్టు మీకు బుద్ధి తెలిసిపోయింది.